వెల్కమ్ టు ఆయుర్వేద మంత్ర వేద మంత్ర. ఈరోజు మనం సమాజంలో అధిక శాతం బాధపడే ఒక సమస్య గురించి చర్చించుకుందాం. ఈ సమస్య గురించి అంతకుముందు వీడియోలో కూడా మనం ప్రస్తావించాం. దానికి సంబంధించి చాలామంది మమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. దానికి ఎక్స్టెన్షన్లో ఈ వీడియో చేద్దాం. ఆ కారణం ఏంటి? జుట్టు రాలడం. ఈ జుట్టు రాలడం ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దీని పర్యవసానాలు ఏమవుతాయి, అసలు జుట్టు ఎందుకు రాలుతుంది, దీని చికిత్స విధి విధానాలు ఎలా ఉంటాయి, ఈరోజు తెలుసుకుందాం. ఈ జుట్టు మన తలపైన మూడు దశల్లో జుట్టు పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే పెరుగుతుంది, నిలిచి ఉంటుంది, రాలిపోతుంది. ఇది ఒక క్రమం. ఈ క్రమం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో విధంగా ఉంటుంది. జనరల్గా 2 నుంచి 3 నెలల్లో ఒక జుట్టు పెరగడం, వెంట్రుకు రాలడం అనేది జరుగుతూ ఉంటుంది. రోజుకి సహజంగా 50 వెంట్రుకలు రాలడం అనేది సాధారణమైన విషయం. ఒకవేళ అంతకు మించి, అనగా 50 నుంచి 100 వరకు జుట్టు రాలడం మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. 100కు మించి గనక వెంట్రుకలు రాలుతున్నాయి, రూట్స్ నుంచి వెంట్రుకలు రాలిపోతున్నాయి అంటే గనక మనం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఈ జుట్టు అసలు ఎందుకు రాలుతాయి? సహజంగా జుట్టు రాలడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అసహజంగా జుట్టు రాలడం, దానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. 1, సరైన ఆహారం తీసుకోకపోవడం, అనగా సమతుల ఆహారం తీసుకోకపోవడం, లేదా ఎక్కువగా పొల్యూషన్ ఉన్న ప్రాంతంలో నివసించడం, లేదా తలని శుభ్రపరచుకోకపోవడం, లేదా కొన్ని రకాల ఔషధాలని, అంటే యాంటీబయాటిక్స్ లాంటి వాటిని ఎక్కువ రోజులు వాడాల్సి రావడం, లేదా అసహజమైన రంగుల్ని తలకు అప్లై చేయటం వల్ల కూడా జుట్టు రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి, మనకి తెలియక చేసే ఒక చిన్న తప్పు. మనం మార్కెట్లో రకరకాల ఫ్లేవర్స్లో, రకరకాల రంగుల్లో, రకరకాల ఆకర్షణీయమైన ప్యాకింగ్లో ఉండే నూనెల్ని అడ్వర్టైజ్మెంట్స్ చూసి మనం తలకు అప్లై చేస్తూ ఉంటాం. ఇవాళ ఒక రకమైన నూనె, రేపు ఒక రకమైన నూనె అలా వాడుతూ ఉంటాం. అట్లాగే షాంపూలు కూడా. ఈ మార్కెట్లో ఉండే షాంపూలు కానీ ఆయిల్స్ కానీ వివిధ రకాల pH వాల్యూస్తో ఉంటాయి. అవి చర్మానికి హానికరం. తద్వారా ఈ చర్మం పైన ఉండే ఈ వెంట్రుకలు, రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అయిపోయి వెంట్రుకలు రాలడం అనేది మనం చూస్తూ ఉంటాం. సహజంగా శరీర పోషణ కానీ, లేదా శరీరంలోని ప్రతి కణం, అది జుట్టు కూడా అవ్వచ్చు. పోషణ కానీ, మంచి ఆహారం, మంచి నిద్ర, మంచి వ్యాయామం, ఈ 3 సమతులంగా గనక శరీరంలో మనం నిర్వహిస్తూ ఉంటే గనక ఖచ్చితమైన మంచి ఆరోగ్యం మనకి లభిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ 3 వ్యత్యాసం ఏర్పడుతుందో అప్పుడే అనారోగ్యం అన్నది మన శరీరంలో ఏర్పడుతూ ఉంటుంది. ఈ అనారోగ్యానికి ప్రప్రథమంగా శరీరంలో ఎక్కడ ఏ అనారోగ్యం ఉన్నా కూడా మొట్టమొదటగా స్పందించేది జుట్టు. చూడండి, సహజంగా మనకి ఈ రోజున జ్వరం వస్తే 10 రోజుల తర్వాత మనకి జుట్టు రాలిపోవడం అనేది కనపడుతూ ఉంటుంది. దానికి కారణాలు మనం ఇంకొక వీడియోలో చర్చించుకుందాం. ఈరోజు జుట్టు రాలడంలో ఎన్ని రకాలుగా రాలుతాయి, దాని పరిణామాలు ఎలా ఉంటాయి, దానికి చికిత్స ఏంటో తెలుసుకుందాం. సాధారణమైన జుట్టు రాలడం, ఇది కేవలం ఆహారాన్ని, మనం తలకి వాడే నూనెల్ని మార్చడం వల్ల దీన్ని అరికట్టవచ్చు. మనం శరీర పోషణకి ఆహారంతో పాటు, అంటే సమతుల ఆహారంతో పాటుగా సీజనల్గా దొరికే పళ్ళని సేవిస్తూ మంచి నూనెలు, అనగా ఆముదం కానీ, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆలివ్ ఆయిల్ని కానీ తలకి సక్రమంగా క్రమ పద్ధతిలో పట్టించి మరునాడు
కుంకుడు రసంతో కానీ లేదా కుంకుడు రసం షాంపూతో కానీ స్నానం చేస్తే ఇలాంటి అధికంగా జుట్టు రాలడం అన్నది సింపుల్గా రాలిపోయే జుట్టును ఆపేయవచ్చు. దీని నివారణ చాలా సులభం. ఇది ఆహారంలో మార్పులు వల్లే ఇది సాధ్యమవుతుంది. ఇంకొక రకమైంది, అది చుండ్రు. తలలో పొట్టు పొట్టుగా పొట్టు రాలడం, దురద రావడం, తద్వారా వెంట్రుక పలచబడిపోవడం, జుట్టు రాలిపోవడం. దీనికి ఈ ఔషధీయుక్తమైన తైలాలని శిరో అభ్యంగ అనే ఒక ప్రక్రియ ద్వారా, అనగా స్కాల్ప్కి ఒక క్రమ పద్ధతిలో గనక ఈ ఔషధీయుక్త తైలాలను గనక మనం అభ్యంగం గనక చేసుకుంటే ఒక 15 రోజుల్లోనే మనం ఈ చుండ్రు నుంచి బయటపడిపోవచ్చు. తరువాత శరీరాన్ని మనం ఎలా అయితే శుభ్రపరచుకుంటామో తలను కూడా ఒక క్రమ పద్ధతిలో, అనగా రోజు మార్చి రోజు 2 రోజులకొకసారి తలను కూడా శుభ్రపరచుకుంటూ ఉంటే మరలా ఈ చుండ్రు తిరిగి రాదు. అలాగే ఇంకొక రకమైన జుట్టు రాలడం, ఎలోపేషియా ఏరేటా అనగా పేనుకొరుకుడు అంటారు. ఇవి ప్యాచీ ప్యాచీగా జుట్టు రాలిపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇది ఒక రకమైన ఫంగల్ డిసీజ్. దీనికి పైపూతలు ఔషధీయుక్తమైన తైలాలతో చేస్తూనే ఆభ్యంతరకరంగా అనగా లోపలికి తీసుకోవలసిన కొన్ని ఔషధ చికిత్సలు కూడా ఉంటాయి. వీటిని గనక సక్రమంగా చేసుకుంటే మరల ఇది రాకుండా ఉంటుంది. ఇది సక్రమంగా చికిత్స చేయకపోతే మరల తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్యాచీ ప్యాచీగా ఊడిపోయిన వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో అలా తలంతా డిస్ట్రిబ్యూట్ అయిపోయి తలంతా కూడా జుట్టు రాలిపోవడం జరుగుతుంది. ఇది కొంత సమయం ఎక్కువ పడుతుంది, కానీ ఇది పూర్తిగా నివారించవచ్చు. అలాగే ఇంకొక రకం, జనరల్గా స్త్రీలలో బట్టతల రాదు, కానీ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అని చెప్పి, ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అని చెప్పి 2 రకాలుగా బట్టతలని మనం డివైడ్ చేయవచ్చు. స్త్రీలలో ముందు భాగం కొంచెం పల్చగా అయిపోవడం అన్నది సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. ఇవి హార్మోన్ ఇంబ్యాలెన్స్ మూలంగా, కొన్ని రకాల థైరాయిడ్ డెఫిషియన్సీల మూలంగా ఇవి ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో కొన్ని రకాల ఔషధ సేవనతో పాటుగా శిరో అభ్యంగాన్ని గనక చేస్తే పూర్తిగా దీన్ని నివారించవచ్చు. ఇంకొక రకమైన జుట్టు రాలడం, ఇది బట్టతల, ఎలోపేషియా అంటారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ రోజుల్లో 15-20 ఏళ్ల వయసు నుంచే మనం ఈ బట్టతల జనరల్గా రావడం చూస్తూ ఉన్నాం. చాలామంది దీంతో బాధపడుతూ ఉన్నారు. దీనికి కూడా సంపూర్ణ చికిత్స ఉంది, కానీ దీనికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో చక్కగా శిరో అభ్యంగనాలు, ఆభ్యంతర చికిత్సలు కనుక చేసుకుంటే దీన్ని నివారించడం కూడా ఆయుర్వేదంలో 100% సాధ్యం. ఒక్కొక్కసారి సెబోరిక్ డెర్మటైటిస్ లేదా స్కాల్ప్ సోరియాసిస్ వల్ల కూడా జుట్టు రాలిపోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి సోరియాసిస్కి అవసరమైన వైద్యం తీసుకుంటూ మనం గనక శిరో అభ్యంగ చికిత్సలు చేస్తే పూర్తిగా జుట్టు రాలడాన్ని మనం ఆపవచ్చు, మళ్ళా తిరిగి సోరియాసిస్ రాకుండా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఆయుర్వేదంలో జుట్టు రాలడాన్ని ఇన్ని కారణాలకి అన్ని రకాల చికిత్సలు ఉన్నాయి. కేవలం మంచి ఔషధ తైలాలు, మంచి ఆహారం, మంచి షాంపూలు గనక వాడితే, ఈ షాంపూల్లో కూడా కుంకుడు రసం షాంపూ గనక వాడితే మరల జుట్టు రాలకుండా ఉంటుంది. మంచి అందమైన ఒత్తైన జుట్టు మీ సొంతమవుతుంది. సర్వేజన సుఖినో భవంతు.